चैनल सो अंदर मार्निंग टारगेट्स फिनिश चेसारा सो एक्चुअली नोटिफिकेशन पड़ी कदा सो एप्पुडु वीडियो चेयालनि नीन वेट चेस्तुन्नानु काकपोते एंटिदंटे अला वॉइस ओवर इच्चे कंटे इला इस्ते बागुंटुंदि चेप्पाल्सिन अन्नी चेप्पेयोच्चु कदा अनि चेप्पेसि ई रकंगा मे मुंदुकोच्चानन्नमाट सो मीरेंटंटे वीडियो नच्चिते लाइक चेयाली शेर चेयाली सब्सक्राइब चेयाली अंड कमेंट कूडा चेयाली मीकु एमैना डाउट्स उंटे अयिते ముఖ్యంగా చాలా మందికి డౌట్ ఏంటంటే TSPSC గ్రూప్ 2 కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మరి దీనికి ప్రిపేర్ అవ్వొచ్చా అంటే అదే సిలబస్ డీకోడ్ చేస్తున్నానండి యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎగ్జామ్ ఎన్ని ఫేసెస్ లో ఉందనే తెలుసుకోవాలి అండ్ సిలబస్ ఎలా ఉంది అనేది ఫస్ట్ థింగ్ చేయాల్సిన పని ఇదే అన్నమాట మనకు చాలా అంటే చాలా తక్కువ టైం ఉంది ఎగ్జామ్ కి సో మీరు ముఖ్యంగా APPSC కి గ్రూప్ 2 కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరు టైం అయితే అస్సలు వేస్ట్ చేసుకోవద్దు 76 డేస్ అండి అరౌండ్ గా మధ్యలో ఇంకా ఫెస్టివల్స్ అవన్నీ తీసేస్తే రఫ్ గా 70 డేస్ కూడా రాదన్నమాట సో ఈచ్ అండ్ ఎవ్రీ డే ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ యు పీపుల్ అయితే మన దగ్గర ఉన్న సిలబస్ మన దగ్గర ఉన్న ఈ బుక్స్ తోటి TSPSC వాళ్ళైతేనేమి యూపీ అంటే APPSC వాళ్ళైతేనేమి UPSC కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతేనేమి మనం ఈ APPSC గ్రూప్ 2 కి మనం ప్రిపేర్ అవ్వచ్చా లేదా అనేది మొత్తం డిస్కస్ అయితే చేద్దాము ఈ వీడియోలో ఫస్ట్ థింగ్ ఏంటంటే అందర్ మైండ్ లో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్ లో స్ట్రెస్ చేస్తూ చెప్తున్న పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకు నెగటివ్ మార్కింగ్ ఉంది as like UPSC prelims UPSC లో మనకు 1/3 ఎలా అయితే నెగటివ్ మార్కింగ్ ఉందో ఇక్కడ కూడా మనకు నెగటివ్ మార్కింగ్ అయితే ఉంది నెక్స్ట్ థింగ్ ఇది ఎన్ని ఫేసెస్ లో ఉంది అంటే 2 ఫేసెస్ CPT ఎగ్జామ్ ఉంది దాని కూడా మనం తర్వాత మాట్లాడుకుందాము సో ఫస్ట్ అయితే ప్రిలిమ్స్ మెయిన్స్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ప్రిలిమ్స్ ఎలా ఉండబోతుంది మెయిన్స్ ఎలా ఉండబోతుంది అందరూ ఆల్్రెడీ అన్ని చూసే ఉంటారు అన్ని నోటిఫికేషన్ చూస్తుంటారు కాకపోతే ఒక క్లియర్ కట్ ఐడియా రావడం కోసం అయితే వీడియో చేస్తున్నాను అన్నమాట సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు ప్రిలిమ్స్ లో మనకు జిఎస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్క్స్ అని చెప్పేసి ఇచ్చారు అండ్ 1/3 నెగటివ్ అని చెప్పారు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అంటే జనరల్ స్టడీస్ అని ఎక్కడైతే మనకు మెన్షన్ చేస్తారో జనరల్ స్టడీస్ అంటే మనకు అన్ని సబ్జెక్ట్స్ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి ఏంటి ఏంటి హిస్టరీ జియోగ్రఫీ ఇక్కడ ఇండియన్ సొసైటీ కరెంట్ అఫైర్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ మీకు అర్థమైందా ఇక్కడ మనకు ఎకానమీని స్ట్రెస్ చేయలేదండి సో అందుకే నాకు వీళ్ళ ప్రిలిమ్స్ నచ్చింది అయితే ఆన్షియంట్ హిస్టరీ అంటే నార్మల్ గా ఇప్పుడు నేను చెప్పిన ప్రిలిమ్స్ జనరల్ స్టడీస్ పేపర్ లో హిస్టరీ ఉంది జియోగ్రఫీ ఉంది సొసైటీ ఉంది నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఉంది మెంటల్ ఎబిలిటీ ఉంది మనం మెంటల్ ఎబిలిటీ గురించి మనం డిస్కస్ చేయన అవసరం లేదు ఎందుకంటే చాలా మందికి మ్యాథ్స్ మీద కొంచెం పట్టు ఉండే ఉంటుంది సో లాజికల్ రీజనింగ్ బేసిక్ న్యూమరస్ ఇలాంటివి ఉంటాయి సో మనం మాక్సిమం అందులో 30 అంటే ఇక్కడ వాళ్ళు డివైడ్ చేసిన విధానం కూడా నాకు చాలా నచ్చిందండి అంటే ఇప్పుడు ఈ 5 పార్ట్స్ గా డివైడ్ చేశారు జనరల్ స్టడీస్ ని ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 పార్ట్స్ లో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ కి 30 మార్క్స్ 30 మార్క్స్ ఫర్ హిస్టరీ 30 మార్క్స్ ఫర్ జియోగ్రఫీ 30 మార్క్స్ ఫర్ ఇండియన్ సొసైటీ 30 మార్క్స్ ఫర్ కరెంట్ అఫైర్స్ 30 మార్క్స్ ఫర్ బేసిక్ న్యూమరసీ అంటే మెంటల్ ఎబిలిటీ మీద సో మనం ఇందులో ఈ మార్క్స్ ని బేస్ చేసుకొని వెళ్ళాలి అండ్ నేను ప్రతిసారి అంటనే ఉంటా కరెంట్ అఫైర్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ మనకి ఏంటంటే మనకి ఏ ఎగ్జామ్ పెట్టినా TSPSC లో ఏ ఎగ్జామ్ పెట్టినా దీనికి ఇన్ని మార్క్స్ అని ఏ ప్రిలిమ్స్ లో స్పెసిఫిక్ గా చెప్పలేదు మనమే ఇంకా పేపర్ అంతా బయటికి వచ్చిన తర్వాత ఏ ఏ సబ్జెక్ట్ కి ఎన్ని మార్క్స్ ఇచ్చారని మనం డివైడ్ చేసుకున్నాం కానీ కరెంట్ అఫైర్స్ కిన్ని హిస్టరీ కిన్ని అని చెప్పలేదు సో దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి కానీ ఆ కొన్ని డిసడ్వాంటేజెస్ పక్కకు పెడితే చాలా అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి కరెంట్ అఫైర్స్ ఎవరైతే బాగా చదువుతారో ఇప్పుడు నేనున్నా అనుకోండి నేను APPSC గ్రూప్ 2 ని నేను రాద్దామని ఫిక్స్ అయ్యాను ఎందుకంటే యాజ్ ఎ TSPSC ఆస్పిరెంట్ గా నేను ఆల్రెడీ ఇవన్నీ సబ్జెక్ట్స్ ఒకసారి చదివున్నాను అంటే ఇక్కడ నాకు సెపరేట్ గా అనిపించింది ఆ చెప్తాను సెపరేట్ గా అంటే మనం ఏపీకి ప్రిపేర్ అవుతున్నాం కదా మరి ఏపీ సబ్జెక్ట్స్ ఏమైనా ఎక్స్ట్రా ప్రిలిమ్స్ లో చదవాలా అంటే అది కూడా చెప్తాను అందుకనే సిలబస్ డీకోడింగ్ అని చెప్పాను అయితే ఇక్కడ మనం మెంటల్ ఎబిలిటీ నార్మల్ గా ఒక నేనైతే ఎలా ప్రిపేర్ నేనైతే ఎలా ఆలోచిస్తానంటే హిస్టరీలో 30 మార్కులు ఉన్నాయి మనకి హిస్టరీలో ఖచ్చితంగా ఒక 10 నుంచి 15 అయితే పడతాయి నాకు నార్మల్ గా జియోగ్రఫీ ఉంది జియోగ్రఫీలో మనకు ఏపీ వాళ్ళని పక్కకు పెడితే ఇందులో అయితే ఖచ్చితంగా 10 మార్కులు అయితే వస్తాయి అండ్ నెక్స్ట్ ఇండియన్ సొసైటీ 30 మార్క్స్ ఉన్నాయి 30 మార్క్స్ లో అటు ఇటు వేసుకున్నా 15 మార్కులు వస్తాయి రఫ్ గా నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ 30 కాకపోతే ఇక్కడ మనం నేషనల్ ఇంటర్నేషనల్ అంటే మనం ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ఓకే వీ కెన్ కాకపోతే APPSC వాళ్ళది కాబట్టి ఖచ్చితంగా దీనికైతే ఒక మ్యాగజైన్ ఫాలో అవడము ఎందుకంటే ఇప్పటి నుంచి మనకు 2 మంత్స్ టైం ఉంది ఇప్పుడు ఈ 2 మంత్స్ లో మనం చేయాల్సిందల్లా ఒకటి ఎవరైనా మ్యాగజైన్స్ తీసుకొస్తే ప్రింట్ చేస్తే అది తీసుకోవాల్సిందే డెఫినెట్ గా బ్లైండ్ గా పోవాల్సిందే ఎందుకంటే నాకు ఇప్పుడు అంత టైం లేదు అండ్ నేను ఫస్ట్ నుంచి APSC కి ప్రిపేర్ అవ్వలేదు APPSC కి ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి నేనైతే ఆ పని చేస్తాను సో మీరు కూడా APPSC కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎలా ఫిక్స్ అవ్వాలని చెప్పేసి నన్ను ఇలా నేను ఇలా ఫాలో అవుతా అనుకుంటున్నాను కదా సో మీరు కూడా ఇలా ఆలోచించుకోండి అండ్ నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ మనం ఎన్నిసార్లు ఎగ్జామ్స్ రాసినాం కదండి
सो ना स्ट्रेंथ वच्चेसी करंट अफेयर्स अंड मेंटल एबिलिटी आ रेंडिटिकी 60 मार्क्स इच्चारु चूडंडी ऐ एम ఎంత హ్యాపీ అనిపిస్తుందంటే అంత హ్యాపీ అనిపిస్తుంది సో ఇక్కడ నేను ఇక్కడే నేను కూల్ అయిపోయాను అవుట్ అయిపోయాను ఇంకా నేను అప్లై చేసుకోవడానికి నాకు ఈ రెండు స్ట్రెంత్స్ చాలు అనిపిస్తుంది సో ఇంకా హిస్టరీలో ఆన్షియంట్ హిస్టరీ మోడర్న్ హిస్టరీ మెడివల్ హిస్టరీ సో ఇక్కడ మనకి ఏపీఎస్ఏ అంటే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన హిస్టరీ అనేది ఇక్కడ ఇంక్లూడ్ చేయలేదు అదొక బెస్ట్ థింగ్ నెక్స్ట్ జియోగ్రఫీ లో కూడా ఈ 30 మార్క్స్ ని ఎలా డివైడ్ చేశారంటే ఫస్ట్ వచ్చేసి జనరల్ అండ్ ఫిజికల్ జియోగ్రఫీ అని ఇచ్చారు నెక్స్ట్ ఎకనామిక్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియన్ అండ్ ఏపీ అదొకటి నెక్స్ట్ హ్యూమన్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ సో ఇక్కడ మనం కొంచెం కన్ఫ్యూజన్ అవుతాము సో అది కూడా నేను చెప్తాను అసలు జనరల్ అండ్ ఫిజికల్ జియోగ్రఫీ లో వాళ్ళు ఇచ్చిన సబ్జెక్ట్ ఏమేమైతే టాపిక్స్ ఇచ్చారో ఆ టాపిక్స్ యాజ్ ఏ తెలంగాణ స్టూడెంట్ తెలంగాణ ఆస్పిరెంట్ గా నేను నా దగ్గర ఉన్న సోర్సెస్ లో ఏమి తీసుకోవాలి एपीपीएससी एग्जाम मन रायाले अभी मन नेक्स्ट वीडियो डिस्कस दी रेस्पॉन्स बटी नेक्स्ट वीडियो इप्ड प्रेजेंट इन मन पड़ती ग्रूप टू अने मल्ल कड़ता उन्दास्ो रीवैम्पेस्तारो काकते मनमेटे इला राय वाल मन अंड मल्लोसार यूपीएससी की प्रिपेर अवतुवा आंध्र प्रदेश रिटटिव उप्लैंडी నేనైతే అదొక అడ్వైస్ ఇస్తాను ఎందుకంటే మనకు యూపీఎస్సీ లో కూడా 1/3 నెగటివ్ ఉంది కదండి సో మనకు కూడా ఒక ఎక్స్‌పీరియన్స్ అనేది వస్తది నెక్స్ట్ ఇండియన్ సొసైటీలో కూడా వాళ్ళు ఏమి ఇచ్చారంటే 2 పార్ట్స్ గా డివైడ్ చేశారు దీన్ని అంటే 30 మార్క్స్ ఒకటేమో స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అని ఇచ్చారు సెకండ్ థింగ్ వచ్చేసి వెల్ఫేర్ మెకానిజం అని ఇచ్చారు నేను జస్ట్ వాటి యొక్క హెడ్ లైన్స్ మాత్రమే చెప్తున్నాను అందులో టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అనేది ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం అవన్నీ నేను చూసానండి టేబుల్ ఆఫ్ కంటెంట్స్ కానీ అవన్నీ నేను పేపర్లలో రాసుకోలేను కదా सो मीतो एक्कड़ वरकु मात्लाडालो अदि चेप्तुन्नानु अन्नमाट नेक्स्ट करंट अफेयर्स वच्चेसि नेशनल इंटरनेशनल एपी अदि ऑलरेडी चेप्पानु सो इंका प्रिलिम्स कि मनकु 150 मार्क्स कि प्रेजेंट मनकुन्न नॉलेज तो मनं ईजीगा 70 टू 80 स्कोर चेयोच्चुंडि ईजीगा एंदुकंटे अन्नी चदुवुन्नामु सोसैटी गानि करंट अफेयर्स गानि मेंटल एबिलिटी काकपोते इक्कड मन एपी ओकटि एक्स्ट्रा अनेदि मनं पेट्टुकोवालि एंदुकंटे ज्योग्रफी कूडा चदुवुन्नामु हिस्टरी कूडा चदुवुन्नामु सोसाइटी కూడా చదువున్నాము మెంటల్ ఎబిలిటీ కరెంట్ అఫైర్స్ ఎక్సెప్ట్ ఏపీ వి నో ఎవ్రీథింగ్ అన్నమాట ఇందులో ఈ సిలబస్ లో కంపేర్ చేసుకుంటే సో ఇంకా మనం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాల్సిన ఏంటంటే జియోగ్రఫీ పార్ట్ లో ఎందుకంటే అక్కడ ఎకనామిక్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియన్ ఏపీ అని ఇచ్చారు నెక్స్ట్ హ్యూమన్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆల్సో ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చారు సో ఇక్కడ ఈ టు పార్ట్స్ అనేది మనకు ప్రాబ్లం వస్తుంది అది కూడా ఓన్లీ జియోగ్రఫీ పార్ట్ లోనే మిగతా అన్ని మనము టచ్ ఉన్నాయి అన్నమాట సిలబస్ ఇది ప్రిలిమ్స్ సో మనకు ప్రిలిమ్స్ ఇది పక్కకు పెడితే నెక్స్ట్ మెయిన్స్ లో మెయిన్స్ కూడా డిస్కస్ చేయాలి కదండి ఇక్కడే డిస్కస్ చేసేద్దాం అయిపోతుంది మళ్ళా నెక్స్ట్ వీడియోలో ఎందుకు సో మనకు మెయిన్స్ కూడా ఆబ్జెక్టివ్ టైపే నేను ఫస్ట్ సిలబస్ చూసిన తర్వాత నాకు డౌట్ వచ్చింది ఏంటిది వీళ్ళు ఇంతకు మెయిన్స్ ఎట్లా పెడుతున్నారు అని చెప్పేసి చూస్తే రెండు ఆబ్జెక్టివే కానీ నా ఉద్దేశం ఏంటంటే మెయిన్స్ అనేది ఆబ్జెక్టివ్ కాకుండా రిటర్న్ పెట్టుంటే బాగుంటది డిస్క్రిప్టివ్ టైప్ పెట్టుంటే బాగుండేది అని అనిపించింది ఎందుకంటే సిలబస్ చూసిన తర్వాత పేపర్ 1 లో 2 పేపర్స్ ఉంటాయని ఇచ్చారు నెక్స్ట్ సిపిటి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది తర్వాత మాట్లాడుకుందాము సో మనకు మెయిన్స్ లో 2 పేపర్స్ ఫస్ట్ పేపర్ లో అంటే మనకు 2 టైప్స్ గా 2 సెక్షన్ ఏ సెక్షన్ బి కింద డివైడ్ చేశారు పేపర్ 1 లో సెక్షన్ ఏ లో ఏమి ఇచ్చారంటే సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఏపీ అక్కడ మనకు హిస్టరీ టచ్ చేయలేదు ఏపీ వాళ్ళది ఇక్కడ టచ్ చేసిండు మెయిన్స్ లో నెక్స్ట్ సెకండ్ సెక్షన్ వచ్చేసి పేపర్ 1 లో సెకండ్ సెక్షన్ వచ్చేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇక్కడ ఇండియన్ కాన్స్టిట్యూషన్ పాలిటీ టచ్ చేసిండు సో ఇక్కడ అక్కడ మనకు పాలిటీ టచ్ చేయలేదు ఇక్కడ టచ్ చేసిండు సూపర్ అసలు డీకోడ్ వాళ్ళు ఇచ్చిన విధానం అయితే నాకు చాలా నచ్చింది ఎక్కడ ఏది పెట్టాలో ఎక్కడ ఏది పెట్టకూడదో బాగా చేశారు నెక్స్ట్ పేపర్ 2 లో వచ్చేసి ఇక్కడ కూడా సేమ్ ఎలా అయితే పేపర్ 1 లో 2 సెక్షన్స్ గా డివైడ్ చేశారో ఏబీ కింద నెక్స్ట్ పేపర్ 2 లో కూడా సెక్షన్ ఏ సెక్షన్ బి కింద డివైడ్ చేశారు పేపర్ 2 సెక్షన్ ఏ వచ్చేసి ఎకానమీ ఇక్కడ ఎకానమీ టచ్ చేశాడు బోత్ ఇండియా అండ్ ఏపీ వి హావ్ టు లెర్న్ ఇక్కడ అలాగే సెక్షన్ బి లో 75 మార్క్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద డివైడ్ చేశాడు సో మనకి ఇక్కడ కొత్త సబ్జెక్ట్ అంటే ఏమీ లేదు మనం తెలుసుకోవాల్సిందల్లా ఎకానమీ పేపర్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళది నెక్స్ట్ హిస్టరీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళది ఇవి రెండు మనం చూస్తే సరిపోతుంది అండ్ జియోగ్రఫీ ప్రిలిమ్స్ లో అక్కడ ఒక్క పార్ట్ దగ్గర జియోగ్రఫీ పార్ట్ లో నేర్చుకోవాలి మొత్తానికి అయితే మెయిన్స్ కూడా అంత ప్రాబ్లం ఏమీ అనిపిలేదండి ఎందుకంటే నేను మెయిన్స్ కూడా పేపర్ 1 సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఏపీ అది చూసాను ఇంకా తెలుగు మహాసభలు ఆంధ్ర మహాసభలు ఇవన్నీ అవి చూసాను నెక్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే మొత్తం పాలిటీ అండి మనకు హ్యూమన్ రైట్స్ కానీ డిపిఎస్పీ కానీ అన్ని మనకు 73rd 74th కాన్స్టిట్యూషన్ కానీ ఆర్టీఐ యాక్ట్స్ గురించి సో ఇవన్నీ సేమ్ అదే ప్రాసెస్ అన్నమాట పాలిటీ కూడా మనం కొత్తగా చదివేది ఏం లేదు పేపర్ 2 లో సారీ పేపర్ 1 సెక్షన్ బి లో నెక్స్ట్ పేపర్ 2 లో సెక్షన్ ఏ లో వచ్చేసి ఎకానమీ ఇండియన్ ఎకానమీ మనం ఆల్్రెడీ టచ్ ఉన్నాం కాబట్టి ఏపీ ఎకానమీ ఒకసారి మనం చదవాలి
నెక్స్ట్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా మన దగ్గర ఉన్నాయి అన్నమాట మొత్తం. ఎన్విరాన్మెంట్ హెల్త్ గురించి, నెక్స్ట్ ఎకోసిస్టమ్ బయోడైవర్సిటీ గురించి, టెక్నాలజీ మిషన్ పాలసీస్ వాటి యొక్క అప్లికేషన్స్, నెక్స్ట్ వాటర్ అండ్ పొల్యూషన్ కంట్రోల్. సో ఇవన్నీ మన దగ్గర ఉన్న సిలబస్ ఏంటిది, ఎన్సీఆర్టీస్ లో కూడా కొంత సబ్జెక్ట్ ఉంది. మనమైతే దీనికి సపరేట్ గా ఏమి తీసుకోవాల్సిన అవసరం లేదు. నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే మెయిన్స్ వచ్చేసి డిస్క్రిప్టివ్ ఉందనుకోండి, వీటికి సంబంధించిన ఏ టాపిక్ వచ్చినా మన దగ్గర హ్యాండ్ గా కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటే వీ కెన్ రైట్. అందుకే నాకు గ్రూప్ వన్ అంటే చాలా ఇష్టం అనమాట. అందుకని మెయిన్స్ అనేది నాకు చాలా ఇష్టం రాయడం. ఇక్కడ ఏంటంటే మనం చదివిన కంటెంట్ అనేది ఆ ఎంసీక్యూస్ కి యూజ్ అవుతుందా లేదా, అంటే మనం చదివిన కంటెంట్ ద్వారా మన ఎంసీక్యూస్ ని సాల్వ్ చేస్తామా లేదా అనేది పెద్ద ప్రాబ్లమ్. చూద్దాం బయట ఏమైనా బుక్స్ వస్తాయి లేదా. మెయిన్ వైల్ మాత్రం ప్రిలిమ్స్ కి ప్రిపేర్ అవుతున్నాం కదా మనము. ప్రిలిమ్స్ క్లియర్ అయ్యే ఆ టైం కల్లా మనకు మెయిన్స్ బుక్స్ అయితే వచ్చేస్తాయి ఏపీఎస్సీ వాళ్ళు, మీరేం బాధపడన అవసరం లేదు. ఐ థింక్ మాట్లాడేశాం కదా మెయిన్స్ గురించి కూడా. ఐ థింక్ సిపిటీ గురించి కూడా ఇక్కడే మాట్లాడేసుకుందాం. సిపిటీ అంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. దీన్ని అసలు ఎందుకు తీసుకొచ్చిండ్రో ఏమో అనిపిస్తుంది. 60 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సారీ అండి, 100 క్వశ్చన్స్, 60 మినిట్స్, 1 అవర్ లో 100 క్వశ్చన్స్. దీన్ని పార్ట్ ఏ కింద పార్ట్ బి కింద డివైడ్ చేశారు. పార్ట్ ఏలో వచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి, నెక్స్ట్ ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ గురించి, వరల్డ్ వైడ్ వెబ్ గురించి, నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లో టైప్స్ గురించి, నెక్స్ట్ సాఫ్ట్వేర్ టైప్స్ గురించి, కంప్యూటర్ సాఫ్ట్వేర్ యొక్క టైప్స్ గురించి. నార్మల్ గానే ఉంది, అంత పెద్ద హెవీ సిలబస్ ఏం లేదు. నెక్స్ట్ పేపర్ బిలో ఆఫీస్ సూట్ గురించి ఇచ్చారు. నెక్స్ట్ టూల్స్ ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఆఫీస్ వీటి గురించి పేపర్ బిలో ఉంది. అయితే ఇక్కడ వచ్చిన చికాకు ఏంటంటే ఈ డిఫరెన్షియేషన్ వద్దు అని. నాకు అసలు ఎప్పటి నుంచి అంటే ఓసీ క్యాండిడేట్స్ కి 40 మార్క్స్ రావాలంట, బీసీ వాళ్ళకి 35 రావాలంట, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 30 వస్తే చాలట. ఇంకో గివే 100 మార్కులు 40 వస్తే చాలండి ఓసీ వాళ్ళకి, గుర్తుపెట్టుకోండి. సో ఇదన్నమాట, నేను ప్రిలిమ్స్ గురించి చర్చ చేశాను, మెయిన్స్ గురించి చర్చ చేశాను, సిపిటీ కూడా దీని గురించి కూడా నేను చర్చించాను. మొత్తం డిస్కస్ అయితే అయిపోయింది మనకు దీంట్లో. ఇప్పుడు మనము నెక్స్ట్ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే, అంటే ఈ వీడియో రెస్పాన్స్ ను బట్టే, లేకపోతే నాకు కూడా టైం వేస్ట్ అండి, నేను కూడా చదువుకోవాలి కదా, నాకు చాలా తక్కువ టైం ఉంటుంది చెప్పాలంటే. అయితే ఇందులో మనకు నేను జనరల్ స్టడీస్ లో ఆన్సియంట్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, మెడివల్ హిస్టరీ అని చెప్పాను కదా. సో వీటిలో ఆల్రెడీ మనకు టీఎస్పీఎస్సీ చదువుతున్న ప్రతి ఒక్కరికి నేను చెప్పాను, మనకు ఆన్సియంట్ హిస్టరీ సపరేట్ బుక్ ఉంది ఎన్సీఆర్టీ వాళ్ళది, ఆర్ఎస్ శర్మ, ఇంకా వీళ్ళవి ఉన్నాయండి మన దగ్గర, నేను ఎప్పుడు చదువుతూనే ఉంటా బుక్స్. నెక్స్ట్ మిడివల్ హిస్టరీకి, మోడర్న్ హిస్టరీకి స్పెక్ట్రమ్, ఈ మూడు చదివేయాలి. హిస్టరీ జాగ్రఫీకి కూడా మన దగ్గర ఉన్న 11th 12th ఎన్సీఆర్టీస్ వాటి యొక్క ప్రతి ఒక్క సబ్జెక్టులు. ఇప్పుడు జాగ్రఫీలో 3 పార్ట్స్ గా డివైడ్ చేశారు కదా, ఒకటి జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ అని, ఎకనామిక్ జాగ్రఫీ అని, హ్యూమన్ జాగ్రఫీ అని. ఇందులో ఇచ్చిన టేబుల్ ఆఫ్ కంటెంట్స్ లో మన దగ్గర ఉన్న ఎన్సీఆర్టీస్ కి ఇవి పనిచేస్తే లేదా అని చూద్దాం. ఎందుకంటే నేను చూశాను జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ అయితే ఎన్సీఆర్టీ బుక్స్ అయితే సరిపోతాయి. ఎకనామిక్ జాగ్రఫీ కూడా కొన్ని కంటెంట్స్ ఏంటంటే మన స్టాండర్డ్ బుక్ నుంచి తీసుకోవాల్సి వస్తుంది. హ్యూమన్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ, ఇది కూడా ఒకసారి డీకోడ్ చేద్దాము. సొసైటీ గురించి కూడా నేను, నా దగ్గర మెటీరియల్ ఉంది కాబట్టి సరిపోయిందండి. అంటే ఇది ఏంటంటే కొంచెం ఆంథ్రోపాలజీలో కూడా ఉన్న టాపిక్స్, ఇప్పుడు కిన్షిప్ కానీ, మ్యారేజ్ సిస్టమ్ కానీ, ఇవన్నీ ఆంథ్రోపాలజీ టాపిక్స్ కాబట్టి ఇది కొంచెం నాకు ఐడియా ఉంది. నా దగ్గర మెటీరియల్ కూడా ఉందన్నమాట, కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చిన మెటీరియల్. సో ఇదే, దీని గురించే మీరు అందరూ అడుగుతున్నారు కదా ఆ సొసైటీకి ఏం బుక్ తీసుకోవాలి అని. సో బయట సొసైటీకి కొన్ని బుక్స్ ఉన్నాయండి, టీఎస్పీఎస్సీ గ్రూప్స్ అని టెలిగ్రామ్ లో వాళ్ళది ఉంటది అనమాట, ఒకసారి వాళ్ళ దగ్గర చూడండి. నేను వాళ్ళ వాట్సాప్ ఛానల్ అది కూడా ఇస్తాను నేను, అందులో ఒకసారి జాయిన్ అవ్వండి. ఆయన ఎప్పుడు స్టేటస్ పెడతానే ఉన్నాడు ఇండియన్ సొసైటీ గురించి. నేను అతని యొక్క ఎవరైనా అడిగితే నేను చెప్తాను వాట్సాప్ ఛానల్, అతనికి వాట్సాప్ గ్రూప్ ఉందన్నమాట, అట్లనే వాళ్ళకి టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది. సో అది నేను నేమ్ చెప్తాను, అది నేను మర్చిపోయానండి, నేమ్స్ మర్చిపోయాను. టీఎస్పీఎస్సీ గ్రూప్స్, టార్గెట్ టీఎస్పీఎస్సీ గ్రూప్స్ అనుకుంటా, నేను మొత్తం చెక్ చేసి చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ అయితే ఇదేనండి. మళ్ళీ ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, ఏపీఎస్సీ గ్రూప్ టు ప్రిపేర్ అయ్యే వాళ్ళు, మెండే సురేష్ పబ్లికేషన్స్, అతను నేనైతే టీఎస్పీఎస్సీ ఏ ఎగ్జామ్ రాయాలనుకున్న కళ్ళు మూసుకొని మెండే సురేష్ బుక్ ఒక 10 రోజుల ముందు అయితే తీసుకుంటానండి. ఇంకా నేను ఎంత ప్రవీణ్ సార్ క్లాసెస్ విన్నా, ఎంత హరీష్ అకాడమీ డైలీ ఫాలో అయినా కూడా ఆయన బుక్ అయితే చదువుతాను. అసలు అయితే ఎవరు చెప్పట్లేరు ఈ రిసోర్స్ ఎందుకు చెప్పట్లేరు అంటే వాల్యుబుల్ రిసోర్స్ అనమాట, ఎందుకంటే యూపీఎస్సీలో కూడా క్వశ్చన్స్ డైరెక్ట్ ఈయన బుక్ నుంచి దింపేస్తున్నారు. సో ఇది చాలా టాప్ సీక్రెట్ లా మెయింటైన్ చేస్తున్నారు అందరూ, చదివే వాళ్ళందరూ. సో నేనైతే బయటికి రివీల్ చేసేస్తున్నాను. ఇంకా అన్ని ఏపీ వాళ్ళకి కూడా సపరేట్ గా తీసుకొస్తా అన్నాడు ఆయన. సో ఒకవేళ మనకు జనవరి కల్లా ఆయన ప్రింట్ చేస్తే ఫిబ్రవరి 1st week లో అయితే తీసేసుకోండి, ఆయన సెకండ్ వర్షన్ కూడా పెడతాడు. సో నేనేమంటానంటే ఎగ్జామ్ కి ఒక 10-15 డేస్ కంటే ముందు తీసుకుంటే అప్పటి వరకు ఉన్న అన్ని స్కీమ్స్ అన్ని ఆయన అప్డేట్ చేస్తాడు. సో అది తీసేసుకోండి. ఇంకా అంతేనండి, నేను అన్ని చెప్పినానే ఫీల్ అవుతున్నాను.
సో ఇంకా అంటే ప్రతి ఒక్క దానికి ఏమేం బుక్ తీసుకోవాలి, మన దగ్గర ఉన్న రిసోర్సెస్ ని ఎట్లా మ్యాచ్ చేసుకోవాలి అక్క అని అంటే అది చాలా మంది అడిగే తీరుంటే నేనైతే చెప్తానండి. ఎందుకంటే నాకు ఇవన్నీ తెలిసిన సబ్జెక్ట్సే కాబట్టి మనం కూడా అప్లై చేసుకోవచ్చు. 21st నుంచి అప్లికేషన్ స్టార్ట్ పెట్టారు కదా, జనవరి 11th వరకు ఏమో ఎండింగ్, జనవరి 10th వరకు. ఫిబ్రవరి 25th వచ్చేసి డేట్ ముందే డిక్లేర్ చేసిండ్రు 75 డేస్ రఫ్ గా. ఇక దీన్ని బట్టి మీరైతే డిసైడ్ కావండి. వీడియో చాలా లెంత్ అయ్యిందండి. ఓకే అండి, వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి, అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా? మీకు ఇంకా ఇంకేమన్నా ఐపీపీఎస్సీ గ్రూప్ 2 లో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. దానికి కూడా అంటే మనం వాళ్ళకి కూడా మనం టార్గెట్స్ ఇవ్వడం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఎందుకంటే ప్రిలిమ్స్ సిలబస్ చూసాను కదా, సో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కూడా టార్గెట్స్ కావాలంటే ఫ్రమ్ నెక్స్ట్ వీడియో ఆన్వర్డ్స్ బోత్ టీఎస్పీఎస్సీ యూపీఎస్సీ ఏపీపీఎస్సీ ముగ్గురికి కల్పించేసినాం అనుకోండి, చదువుకుంటారు వాళ్ళు కూడా. ఓకేనా అండి? బై అండి, సీ యూ నెక్స్ట్ వీడియో.